ప్రజాక్షేత్రంలో వైఎస్ శర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలే అజెండాగా బుధవారం నుంచి మహాపాదయాత్ర చేపట్టబోతున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టే యాత్ర దాదాపు 400 రోజుల పాటు 90 నియోజకవర్గాలలో సాగనుంది. 4000 కిలోమీటర్లు శర్మిల పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టిన శర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే చెవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం యాత్రను మొదలు పెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2012లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు శర్మిల పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఆ రికార్డుని తిరగరాసేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, నా బిడ్డలు నక్కుని చేర్చుకున్న ప్రతి హృదయానికి పిలుపు. ఈ నెల 20న చేవెళ్లలో రాజన్న సంక్షేమ అభివృద్ధి కోసం, మీకోసం, మీ రాజన్న బిడ్డ పరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మొదటి అడుగు వేస్తుండగా మీ అందరూ వచ్చి ఆశీర్వదించి ఆమె అడుగులో అడుగు వేయండి, ఆమె చేతిలో చేయి కలపండి, మీరు ఆమె కలిసి ఓ ప్రపంచాన్ని సృష్టించండి, రాజన్న రాజ్యం స్వర్ణయుగాన్ని సాధించుకోండి. బుధవారం చేవెళ్లలో శర్మిల భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. సభలో పాదయాత్ర లక్ష్యాన్ని చెప్పనున్నారు. చేవెళ్ల సభకు 100,000 మందిని సమీకరించేలా పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 3 మండలాన్ని టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ తరం యువతకు నవతరం నాయకత్వం అనే నినాదంతో పాటు వైఎస్ఆర్ సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ శర్మిల పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రగా ప్రారంభిస్తున్న సందర్భంలో చిలుకూరు బాలాజీ భగవాన్ని ప్రార్థించి 11 ప్రదక్షిణలు చేసి రంగరాజన్ గారి ఆశీర్వాదాలు తీసుకొని రేపు 20వ తారీఖు చేసేటటువంటి పాదయాత్రకు సంఘీభావంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విభాగం, ఐటీ విభాగం, యువజన విభాగం ఇవాళ ఇక్కడ నుంచి పాదయాత్రగా ప్రారంభిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగని, ఎవరు సాహసించలేని విధంగా తన సుదీర్ఘమైన పాదయాత్రని 20వ తారీఖు నాడు చేపట్టబోతున్నారు. ఈ పాదయాత్ర సుమారు 400 రోజులు, 14 నెలలు, 4000 కిలోమీటర్లు, 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంటు నియోజకవర్గాలు, 14+ ఏ పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి. దాదాపుగా ప్రతిరోజు ఉదయం 8:30 తన పాదయాత్రని మొదలుపెట్టి 12:30 వరకు పాదయాత్ర చేసి తర్వాత మళ్ళీ 3 గంటలకు పాదయాత్ర కొనసాగించి సుమారు 6 గంటల వరకు సాయంత్రం తన పాదయాత్రని ప్రతిరోజు చేపట్టడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్రలో శర్మిల 9 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. పాదయాత్రలోనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయబోతున్నారు. రోజు పాదయాత్ర తర్వాత సమావేశాలు, చేరికలు ఉంటాయని శర్మిల తెలిపారు.